బడ్జెట్లో నగరానికి 10,000 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. వచ్చే నిధులతో సిటీని మరింత అభివృద్ది చేసుకుంటామన్నారు. గత ప్రభుత్వ నిధులు కేటాయింపులు చేసింది తప్ప విడుదల చేయలేదని విమర్శించారు మేయర్ విజయలక్ష్మి. శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోని మొట్టమొదటిసారి 10,000 కోట్లు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని నగరం అభివృద్ధి కోసము మా కోసం ఇచ్చినందుకు, నగర అభివృద్ధికి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా. అదే కాకుండా ముఖ్యంగా ఆ బడ్జెట్ లోపల ఫస్ట్ టైం ఎవర్ 3,065 crores జిహెచ్ఎంసీ కానివ్వండి, మళ్ళీ 3,385 కోట్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, అక్కడ 1,500 కోట్లు మూసి అభివృద్ధికి కానివ్వండి, ఇన్నిసార్లు ఇన్ని ఫండ్స్ మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అంటే మేము ఆశించేదండి, గత ప్రభుత్వం కూడా ఇచ్చింది కానీ ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టలేదు జిహెచ్ఎంసీకి అని వాళ్ళు ఇచ్చారు, వాస్తవానికి వాళ్ళు ఇచ్చారు కానీ మేము ఎప్పుడు కూడా మా చేతిలో రాలేదు, మేము ఖర్చు పెట్టలేదు. హోప్ఫుల్లీ ఈసారి మా సీఎం గారు హామీ ఇచ్చారు ఏంటంటే ఈ నిధులు తప్పకుండా జిహెచ్ఎంసీకే చెందుతుంది. అయితే మేము అనుకున్నాం ఈ డెవలప్మెంట్ లోపల మీకు తెలుసు ఇప్పుడు వాటర్ వర్క్స్కి ఇచ్చినది మాకు ఎన్నో సమస్యలు వాటర్ వర్క్స్తో మేము ఫేస్ చేస్తున్నాము, అండ్ జిహెచ్ఎంసీ అభివృద్ధి కూడా అంటే ఎన్నో ఎక్కడో పనులు కూడా చాలా ఆగిపోయినందుకు ఈ ఫండ్స్ ఇచ్చినందుకు ఈ ఫండ్స్తో మేము చాలా అభివృద్ధి చేయగలుగుతాం, కొంచెం ముందుకు వెళ్ళగలుగుతామని కూడా ప్రతి ఒక్క కార్పొరేటరు ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు. అందుకని దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మా అందరి తరఫు నుంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.